కామెడీ విషయం ఏంటంటే యువతను ఆదుకుంటాడంట బాబు వస్తే జాబ్ వస్తుంది ప్రతి కుటుంబానికి ఒక జాబ్ ఇస్తాను లేకపోతే 2000 నిరుద్యోగ భృతిని ఇస్తానని యువతని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట 3000 నిరుద్యోగ భృతి ఇస్తాడంట మరి 2014 నుంచి 19 వరకు ఎందుకు 20 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేకపోయావు ఎందుకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని మానిఫెస్టోలో పెట్టి కూడా ఇవ్వలేకపోయావు ఎలక్షన్ అప్పుడు ఒక నెల ముందు మాత్రమే ఏదో తూతూ మంత్రంగా ఇచ్చావు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర యువత అది మర్చిపోలేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు 130,000 మందికి ఆ సచివాలయం ద్వారా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 260,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా డాక్టర్స్ నర్సులు పోలీసులు ఇలా అనేక ఉద్యోగాలు కలిపి దాదాపుగా 600,000 ఉద్యోగాల్ని యువతకి అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారన్న విషయాన్ని యువత గమనిస్తుంది కాబట్టి నీ మాటలు ఎవ్వరూ కూడా బుర్డి కొట్టే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇక ముఖ్యంగా మీరు చూస్తే ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలబడి రైతు బాంధవుడైన రాజశేఖర్ రెడ్డి కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేస్తే ఇన 4 అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాలను ఈ రోజు గ్రామాల్లోనే తీసుకొచ్చి ఏ విధంగా రైతులందరికీ కూడా 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రోజు వీళ్ళకి 4 సంవత్సరాల్లోనే 160,000 కోట్ల రూపాయల్ని అందించారు అంతే కాకుండా ఉచిత పంటల బీమా 0 వడ్డీలకి రుణాలు ఇవ్వటం అలాగే రైతు పండించిన ప్రతి పంటకి కూడా ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించడం అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు రైతులు అప్పుల పాలు కాకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా దలారులు అనేది లేకుండా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి ఏ విధంగా రైతులకు అండగా ఉన్నారో మనం కళ్ళారా చూసాం కానీ రైతులకు 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎలా మోసం చేశారో అందరూ కూడా గమనించారు ఈ రోజైన రైతులకు ఎవ్రీ ఇయర్ 20,000 ఇస్తాను అంటే నమ్మి ఓటేసే రైతు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు చూస్తే ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యాన్ని అందించే విధంగా 1,48,00,000 ఫ్యామిలీస్ కి ఆరోగ్యశ్రీ కార్డ్ ని ఇవ్వడం జరిగింది అలాగే 3,303 జబ్బులకి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తూ హైదరాబాద్ గాని చెన్నై గాని బెంగళూరు గాని ఎక్కడైనా కూడా మంచి హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని వాళ్ళు తీసుకునే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక మంచి హాస్పిటల్ గాని ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టకపోవడం వల్ల కోవిడ్ సమయంలో మనం ఎంతో ఇబ్బందులకు గురయ్యాం కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు కడితే దాంతో పాటు మంచి ఫెసిలిటీస్ తో హాస్పిటల్స్ కూడా వస్తాయని ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకి భూమి పూజ చేసి శరవేగంగా కడుతూ ఈ సంవత్సరం 5 కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు అంటే ప్రజల ఆరోగ్యం పట్ల జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి ఈ 17 మెడికల్ కాలేజీల కోసం 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ పిహెచ్సిల రెనోవేషన్ కింద 16,000 కోట్లతో ఈరోజు అన్నీ కూడా రెనోవేట్ చేసి డాక్టర్స్ని నర్సుల్ని ఎంతమంది అవసరమో అంతమందిని కూడా రిక్రూట్ చేసి మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో కూడా పేదవాడి ఆరోగ్యం కోసం అనుక్షణం ఆలోచించి పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో పిచ్చి పిచ్చి హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అర్థమైంది నేను 14 నుంచి 19 వరకు ఈ అభివృద్ధి చేశాను నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడికి
ఈరోజు కొత్త ఆలోచన కూడా బుర్రలో నుంచి రావట్లేదు. ఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో అడుగులు వేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఎందుకంటే మొన్న మహానాడులో ఆయన రిలీజ్ చేసిన మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టో, ఫేస్ వాల్యూ లేని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోతో ప్రజల్ని మోసం చేయాలని ఒకటి రిలీజ్ చేస్తే అందులో మూడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలోటివి, రెండు మొన్న ఎలక్షన్ జరిగిన కర్ణాటకలో కాంగ్రెస్వి, రెండు కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో నుంచి ఒకటి, మొత్తం ఆరు హామీలను దొంగిలించి ఈరోజు రిలీజ్ చేశాడే తప్ప నిజంగా ప్రజలకి మంచి చేయాలి అంటే ఒక మంచి ఆలోచనతో ఈయన ఒక కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేసిన అర్థం చేసుకునేవాళ్ళు. కానీ మంచి చేయాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే గతంలో ఆయన ఇచ్చిన మూడు మేనిఫెస్టోలని ఆయన ఎక్కడ అమలు చేయలేదు. ఆ మేనిఫెస్టోలు అంటే ఆయనకి చిత్తు కాగితంతో సమానం. ఆయన మేనిఫెస్టో ఆయన వెబ్సైట్లోంచి తీసి పడేసిన వ్యక్తి అలాంటి వాడు ఈరోజు ఇచ్చాడు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడానికే. ఇది మినీనే, ఇంకొకటి వస్తుంది అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే దాంట్లో అందరికీ కూడా విల్లాలు ఇస్తాను, కేజీ బంగారు ఇస్తాను, ప్రతి ఇంటికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తాను, ఇట్లాంటివైనా చెప్పేస్తాడు. ఎందుకంటే చేయడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవే చేస్తారు, చేయగలిగినవే చెబుతారు కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అన్నీ కూడా 98.5% చేయగలిగినవే చెప్పారు, చేసి చూపించారు. అదే చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు ఏం చేశాడు, రాష్ట్రం విడిపోయింది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉందని అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడే తప్ప ఎక్కడైనా ఆయన అప్పులు చేయటం మానేశాడా? ఆ అప్పులు చేసిన డబ్బులు ఏమైనాయో లెక్కలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేసేస్తున్నాడు, అందరికీ ఫ్రీగా పంచిపెట్టేస్తున్నాడు, ఏపీని శ్రీలంక చేస్తున్నాడు అన్న వ్యక్తి మొన్న మీరు చూస్తే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికీ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు, దానికి అతి లేదు గతి లేదు. కానీ ఈ నాలుగేళ్లకి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు చాలా తక్కువ. దాన్ని కూడా 100% ప్రజలకే సంక్షేమ రూపంలో, అభివృద్ధి రూపంలో ఇచ్చారు అనటానికి ప్రతీది కూడా పారదర్శకంగా ఉంది. సో ఇప్పుడు ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు కేవలం బురద జల్లి పక్కన వాళ్ళని ఎలాగైనా తొక్కేసి తన పచ్చ ఛానల్తో అధికారంలోకి రావాలనుకుంటాడు తప్ప ప్రజల మనసును గెలుచుకొని ప్రజలకి మంచి చేసి అధికారంలోకి రావాలన్న ఆలోచన ఎప్పుడూ కూడా లేదనేది అందరూ తెలుసుకున్న విషయం.